నందు జాతర అంటే జనమంతా ఒక చోట గుమిగూడడం కష్టంసుకో చెప్పుకోవడం. జాతర అనే పదము సంస్కృత పదము. యాత్ర అనే పదానికి వికృతి పదం జాతర. యాత్ర ప్రకృతి, జాతర వికృతి అనమాట. ఇప్పుడు ఉత్తరాలు సింహం రావణ సకరన్నయ్య గారి ఇవేమి లేని కాలంలో సకల జనం అంటే జనాలంతా కూడా కలుసుకొని మాట్లాడుతున్నది ఎక్కడైనా అంటే ఇలాంటి జాతరలోనే. ఏ ఊర్లో ఎవరు పుట్టారన్నా, ఎవరు చనిపోయారన్నా, పక్క పక్క వాళ్ళ వాళ్ళు, చుట్టాలు, బంధువులు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా కలుసుకొని ఆ ఊర్లో విశేషాలు, సంగతులు, ఇంతలు అన్నీ చెప్పుకుంటుండేవాళ్ళు అనమాట ఈ జాతరలలోనే. ఈ జాతర ఎక్కడైతే ఊరికి దూరంగా ఏ వాగు పక్కనో జరుగుతూ ఉంటాయి, అడవి మధ్యలోనో జరిగేవి అనమాట. రెండు మూడు రోజులు జాతరలు జరిగేవి. జనం బళ్ళు కట్టుకొని మంట సామాన్లు తీసుకెళ్లి అక్కడ టెంట్లో చిన్న చిన్న హట్లో వేసుకొని అక్కడ ఉండి ఆ మూడు రోజులు చక్క చుట్టాలని బంధువుల్ని తెలిసిన వాళ్ళందరినీ పలకరించుకుంటూ ఆత్మీయంగా ఆ మూడు రోజులు గడిపి వచ్చేవాళ్ళు అనమాట. అవునా, మనుషులు కలుసుకోవడం ఒక చూడ ఒక ఊళ్ళో జరిగిన మాటలు వింతలు విషయాలు మరో తెలియదు. ఈ జాతరల వెనుక ఉన్న సురుదేశం పూర్వం ఈ జాతరలు ఎందుకంటే మనుషులు కలుసుకోవడానికి ఒక ఊర్లో మీ వింతలు విశేషాలు తెలియడానికి ఈ యొక్క జాతరల ఉద్దేశం. కానీ ఇప్పుడు అది పోయింది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి అమెరికా కూడా మాట్లాడుతున్నాం. మనం చూసుకుంటూ మరి అమెరికాలో ఉన్నది మనం చూస్తూ మాట్లాడుతున్నాం. అంటే ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ఈ జాతరలలో కలుసుకునేవాళ్ళు అనమాట. మన భారతదేశంలోనే అయినా కూడా ఇప్పటికీ జాతర జరుగుతున్నాయి. మనకు తెలిసిన జాతర ఏంటి, మేడారం జాతర కదా. మన పాఠం కూడా అదే. ఇక చాలా చోట్ల జాతర జరుగుతున్నాయి, గంగమ్మ జాతర అని, మేడారం జాతర అని. ఇప్పుడు ఈ బోనాలు, ఆషాఢ మాసం బోనాలు, ఇవన్నీ కూడా ఒక రకం జాతరలు అంటే. అవునా, జాతర జరిగే స్థలం ఏంటి అంటే మేడారంలో ఉండి ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద జాతర ఏది అంటే మేడారం జాతర. దీనిని ఏమంటావు, ఏం జాతర అంటావు, సమ్మక్క సారక్క జాతర అంటాం. ఏం జాతర అంటావు, సమ్మక్క సారక్క జాతర అంటావు. ఈ జాతర ఎక్కడ జరుగుతుంది అంటే జయశంకర్ జిల్లా కాడవాయి మండలం మేడారం అనే గ్రామం దగ్గర. జయశంకర్ జిల్లా భూపాలపల్లి, జయశంకర్ జిల్లా అంటాం కదా, కాడవాయి మండలం మేడారం గ్రామం దగ్గర అడవిలు, అడవి మధ్యలో చిలకల గుట్ట అనే దగ్గర ఉందన్నమాట. అడవి మధ్యలో చిలకల గుట్ట ఉంది. చుట్టూ దట్టమైన అడవి, చుట్టూ దట్టమైన అడవి. దట్టమైన అంటే చిక్క అడవి అనమాట. అంటే చాలా చాలా ఉంటుంది దాన్ని చిక్కనైన అడవి. అటు అటు వెళ్తే అంతా కూడా అడవి ప్రాంతమే అనమాట. మొత్తం కారు అడవి అని కూడా అంటాం మనం దాన్ని. ఇక్కడ రెండేళ్ళకోసారి మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ సంవత్సరం జాతర జరిగింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఉండదు, మళ్ళీ ఆ పై సంవత్సరం జరుగుతుంది అనమాట. అట్లా 2 ఇయర్స్ కోసం జాతర అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు ఎప్పుడు మొదలవుతున్నాయి అంటే మాఘశుద్ధ పౌర్ణమి. తెలుగు నెలలు ఉన్నాయి కదా, ఇదే నెల శ్రావణ మాసం కదా. శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం. మాఘమాసంలో అంటే 11వ నెలలు అనమాట. పాల్గొనంతా 12 నెలలు అయిపోతాయి కదా తెలుగు నెలలు. 11వ నెల పౌర్ణమి నుంచి మూడు రోజుల పాటు ఈ జాతర అనేది జరుగుతుంది. ఈ జాతరనే సమ్మక్క సారక్క జాతరని అంటారు. ఇది పూర్తిగా కూడా గిరిజన సంప్రదాయంతో జరిగే జాతర. ఇక్కడ పూజారులు కూడా కొయ్య పూజారులు, గిరిజన పూజారులే ఉంటారు. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా మన పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా, అంటే చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి మొక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా తిన్నారా ప్రసాదం, మేడం ప్రసాదం? ఏమంటారు, బంగారం అంటారు. బంగారం అనేది ఏంటి, బెల్లం. అవునా, కొంతమంది మొక్కుకుంటారన్నమాట. ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు మొక్కుకుంటారు, నిలువెత్తు బంగారం ఇస్తామని. అంటే మనిషి ఎంత ఉంటే అన్న ఎన్ని కేజీ ఉంటే అంత బంగారాన్ని తూచి ఇస్తారనమాట. బంగారం అంటే బెల్లాన్ని తూచి అక్కడ ఇచ్చి దాన్ని మళ్ళీ పంచిపెట్టుకుంటూ ఉంటారు, ప్రసాదంగా వినియోగం చేస్తారు. అవునా, ఇంతకీ ఎవరి సమ్మక్క సారక్క తెలుసా మీకు? అడుగు తెలుసుకుందాం మరి పాటల్లో ఉన్నారు. గిరిజనులు దేవతామూర్తులుగా కొలిసి ఆరాధించే సమ్మక్క సారక్క తల్లి కూతుళ్ళు. గిరిజనులు సమ్మక్కని సారక్కని దేవతలుగా కొలుస్తూ ఉంటారు. గిరిజనులు అంటే మనం కూడా కొలుస్తూనే ఉన్నాం. అవునా, అందరు కూడా ఇప్పుడు సమ్మక్క సారక్కల్ని కొలుస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి పూజిస్తూనే ఉంటారు అన్నమాట. ఆ ఇద్దరు కూడా తల్లి కూతుళ్ళు. వాళ్ళిద్దరు గిరిజన హక్కుల కోసం ఎదురు తిరిగి పోరాడిన వీరవంతులు. మాకు ఈ అచ్చి, మాది భూమి, మాది ఇది అని చెప్పేసి రాజులతో పోట్లాడి చనిపోయినటువంటి వాడు వీరవంతుల వీరత్వాన్ని చూసినటువంటి వాడు. 12వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా కులవాస ప్రాంతాన్ని
మేడరాజు గిరిజన తర మేడరాజు పాలిస్తున్నాడు. పన్నెండు శతాబ్దంలో పూర్వ కరీంనగర్ జిల్లా పొలవాస అనే ప్రాంతాన్ని, ఏ ప్రాంతం అది, పొలవాస అనే ప్రాంతాన్ని ఒక ద్వార, గిరిజన ద్వార అంటే ఒక కోయ ద్వార, ఆయన పేరు మేడరాజు, ఆయన పరిపాలిస్తూ ఉండేవాట. ఆయన పేరేంటి, మేడరాజు అని ఆయన పాలిస్తూ ఉన్నాడు. అతను మంచిగా పాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేదు, పిల్లలు లేరు అనమాట. ఒకనాడు వేటకు వెళ్ళాడు గిరిజన మేడరాజు. వేటకు వెళ్తే అడవిలో పులుల మధ్యలో కూర్చొని ఆడుకుంటుంది ఒక అమ్మాయి. పులుల మధ్యలో కూర్చొని ఆడుకుంటూ ఉందిట. ఆ చిన్న పిల్లని చూశాడు. దేవుడిచ్చిన వరంగా అమ్మ, దేవుడే నాకు ఈ పాపనిచ్చాడు అని చెప్పేసి అనుకొని ఆ పాపను తీసుకొచ్చుకొని సాదుకున్నాడు. సాదుకున్నాడు అంటే పెంచుకున్నాడు అనమాట. ఆమెకి సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు. ఏం పేరు పెట్టుకున్నాడు, సమ్మక్క అనే పేరుని పెట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచే ఈ సమ్మక్క చెట్ల వైద్యం చేస్తూ ఉండేది. నాటు వైద్యం అంటాం కదా, దాన్ని ఏమంటాం ఆయుర్వేదం అంటాం. ఆ చెట్ల వైద్యం చేస్తూ ఉండేట. చేస్తూ తోటి గిరిజనులను రక్షించేది. వాళ్ళకి ఏదైనా వస్తే, జబ్బులు ఏదైనా వస్తే వాళ్ళని ఏమే వైద్యం చేసి కాపాడుతూ ఉండేది. ఆమెకు మహిమలు ఉన్నాయని దేవతామూర్తి అని గిరిజన భావించేవారు. ఎవరొచ్చినా కూడా ఆమె చక్కని తగ్గిపోవడం ఉంటే వాళ్ళందరూ కూడా చాలా మహిమలు ఉన్నాయి, ఇవ దేవత, మా దేవతామూర్తి, ఇవ దేవతే అని అనుకునేవాళ్ళట. సమ్మక్క గిరిజన కూడానికి తరలో నాలుకైంది. తరలో నాలుకైంది అంటే అందరి పట్ల వినయ విధేయతతో ఉండేది అనమాట. ఎవరేం చెప్పినా కాదనుకుండా, ఎవరికైనా మంచిగా మాట్లాడుతూ, ఎవరితో అయినా చాలా వినయంగా ఉంటూ, తరలో నాలుక అంటే అందరి పట్ల వినయ విధేయతగా ఉంటూ మాట్లాడదు. వినండి, ఇట్లా ఆమెకి అట్లా పెరిగి పెద్దయింది. ఆమె పెళ్లి వయసు వచ్చింది. ఈ యొక్క మేడరాజుకి తల్లికి పెంచుకున్న తండ్రి మేడరాజు, ఆమెకు మేనలు ఉన్నాడు. ఆయనకి ఆయన పేరు పగిడిద్దరాజు. ఆయన పేరేంటి, పగిడిద్దరాజు. ఇతడు కాకతీయులకు సామంతరాజుగా ఉండి మేడారిని పాలిస్తూ ఉండేవాడు. ఈ మేడరాజు అయినా కాకతీయరాజుకి సామంతరాజుగా ఉండి మేడారాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఎవరు, పగిడిద్దరాజు. పగిడిద్దరాజు అని ఆయన కాకతీయులకు సామంతరాజు. సామంతరాజు అంటే కాకతీయులు గెలుచుకున్న దాంట్లో నుంచి ఈయన కొంత పరిపాలించుకోవడానికి ఇచ్చారు కూడా. సామంతరాజు అంటే కాకతీయుల కింద రాజు ఉండేవాడు అనమాట. ఆయన ఉంటూ ఈ మేడారం ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాట. అయితే పగిడిద్దరాజుకి సమ్మక్క నుంచి పెళ్లి చేశారు. ఈ మేనల్లుడికి సమ్మక్క నుంచి పెళ్లి చేశాడు ఆయన. సమ్మక్క మేడారం రాజ్యంలోకి అడుగు పెట్టింది. పెళ్లి అయ్యే కథకాలకి వెళ్ళాలి కదా, మేడారంకి వెళ్ళిందట. వీరికి నాగులమ్మ, సారలమ్మ అనే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. జంపన్న అనే కొడుకు. ఈ సమ్మక్కకి ఎంతమంది సంతానం, ముగ్గురు పిల్లలు పుట్టారు. అందులో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. ఆడపిల్లల పేరేంటి, సారలమ్మ, నాగులమ్మ అనే ఇద్దరు ఆడపిల్లలు. తర్వాత జంపన్న అనే అబ్బాయి పుట్టారనమాట. సమ్మక్క ప్రజల పక్షం వహించి పరిపాలనలో మార్పులు చేసింది. ఈ రాజు పరిపాలిస్తూ ఉన్నాడు కదా, తన భర్త ఎవరు, ఆయన పేరేంటి, అగడిద్దరాజు. ఈ మేడారాన్ని పరిపాలిస్తూ ఉంటే ప్రజల పక్షం వహించి, అంటే ప్రజల తరఫు నుంచి ఆమె ఏం చేసిందంటే వాళ్ళకు మంచి జరిగే విధంగా పరిపాలనలో కొన్ని మార్పులు అనేవి చేసింది. మరి రాజు పరిపాలిస్తుంటే ప్రజలకు మంచి జరగాలి కదా అని చెప్పేది అనమాట. గిరిజనుల కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. గిరిజనులు బాగుపడాలని చెప్పేసి ఎన్నో కొత్త కొత్త పథకాలని కూడా తెచ్చిందనమాట. వాళ్ళ కోసం ఎన్నో బాగు చేసింది, ఎన్నో పథకాలను పెట్టి వాళ్ళని ప్రవేశపెట్టింది. ఎన్ని సంస్కరణలు అంటే వాళ్ళని బాగు చేసే పద్ధతులు. ప్రజల భావం స్వయంగా ఉంది. ప్రజలకి మంచి ఏంటి, చెడ్డ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి అన్నీ కూడా తను సొంతంగా తెలుసుకునేదట. మహారాణులు, రాజు భార్య అది మరి మహారాణి. మహారాణి అంటే ఎక్కడుంటారు, వాళ్ళ అంతఃపురాలలోనే ఉంటారు, మేడల్లోనే ఉంటారు, ఎవరికి కనిపించరు బయటికి. కానీ సమ్మక్క అందుకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండేది. ప్రజలకు ఏం కావాలి, ఏంటి, వాళ్ళకి ఏం కష్టం ఉంది, ఏం సుఖం ఉంది, వాళ్ళకి ఇంకేం చేస్తే బాగుపడతారు, వాళ్ళు ఏ విధంగా బాగు చేయాలని ఎప్పుడు కూడా ఆ ఆలోచన అదే ప్రజల పక్షాన్నే ఉండేది అనమాట. ప్రజల మధ్యలోనే ఉండేది. యుద్ధం అనివార్యం. ఆ ఎందుకంటే యుద్ధం అనేది అనివార్యం అంటే తప్పదు అని అర్థం అనమాట. ఎందుకని చూద్దాం. అప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయన దగ్గర కాకతీయుల దగ్గర సామంతరాజు, ఈయన పగిడిద్దరాజు కదా. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే ఆయన ఎవరు అంటే ప్రతాపరుద్రుడు. రాజ్య విస్తరణలో భాగంగా పొలవాసపై దండెత్తాడు. రాజ్య విస్తరణలో భాగంగా పొలవాసపై రాజ్యాన్ని ఇంకా పెంచుకోవడం కోసం రాజులు పూర్వం రాజు చేశాడంటే తన రాజ్యాన్ని కాకుండా ఇంకా పెంచుకునేవాడు అనమాట. పెంచుకోవాలంటే పక్క రాజు మీద దండెత్తేవాళ్ళు.
ఆ రాజేశ్వరుల్లో భాగంగా ఈయన కూడా పొలవాసమైంది అండి. ఇతను పొలవాసం అనేది ఏమది, మేడారం సారీ సమ్మక్క పుట్టిన ఊరు మేడరాజు వాళ్ళది కదా. అప్పుడు కాకతీయ సైన్యాన్ని ఎదిరించలేక ఈ మేడరాజు పారిపోయి అల్లుడైనటువంటి యొక్క పగిడిద్రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఈ మేడారం వచ్చి అజ్ఞాతంగా కాలనది, అజ్ఞాతంగా అంటే ఎవరికి తెలియకుండా, ఎవరికి కనిపించకుండా, ఎవరు తెలియకుండా కాలాన్ని గడుపుతూ ఉన్నాడు అనమాట. తన సామంత్రాలు పగిడిద్రాజు మేడరాజు ఆశ్రమిట్టు ప్రజాపతి తీసి కోపంగా ఉన్నాడు. ఆ మామగారు కదా అని చెప్పేసి పగిడిద్రాజు మేనమామ ప్లస్ మామగారు రెండు కదా తీసుకొచ్చి ఈ దగ్గర ఉంచుకున్నాడు అనమాట. ఈ దగ్గర వస్తే చూస్తున్నాడు. అప్పుడు కాకతీయరాజు అంటే ప్రజాపతికి, నేను ఓడించిన రాజు ఆయన దగ్గర ఆయనకు ఆశ్రయం ఇస్తాడా నా సామంతరాజు అని కోపం వచ్చింది అనమాట. పగిడిద్రాజు ఆ రాజుకి ఆశ్రయం ఇచ్చాడు తెలుసుకొని ప్రతాపతికి కోపం వచ్చింది అనమాట. అప్పుడే కరువు కాటకాలు వచ్చాయి. కరువు కాటకాలు అంటే పంటలు పండకపోవడం, వర్షాలు లేకపోవడం, అప్పుడు కరువు వస్తుంది అనమాట. కరువు రాడు తిండి కింద కరువు అయితే దొరకపోవడం జరిగిన, వానలు పడక పంటలు పండలేదు, వర్షాలు పడక పంటలు పండలేదు, ప్రజల నుంచి నిర్బంధంగా పనులు వసేయడం నమ్మకట్లేదు. పంటలు పండకపోతే మరి ప్రజలు పనులు ఎట్లా కడతారు? పంటలు పండితేనే కదా భూమి మీద శిస్తు కట్టేది, పన్ను కట్టేది. మరి ఆ పన్ను కడితేనే కదా మళ్ళీ వీడి కాకతీయరాజులకు కట్టాలి. ప్రజల్ని నిర్బంధంగా అంటే బంధించినట్టుగా, అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టుగా పన్ను వసూలు ఇష్టం ఆమెకి లేదనమాట. కాకతీయులు కట్టాల్సిన ఆదాయం లేక కాకతీయులు కట్టాల్సిన కప్పం కట్టలేదు. ఆదాయం లేక కాకతీయులకు కట్టాల్సిన పన్ను కట్టలేదు అనమాట. ఎందుకంటే డబ్బులు లేవు కదా, వాళ్ళు వసూలు చేయలేదు, కట్టలేదు అనమాట. ఇట్లా రెండేళ్లు మూడేళ్లు గడిచాయి. ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచిపోయి కప్పం కోసం కాకతీయులు వచ్చేది. కప్ప వంటి కూడా పన్నే, మీ రాజ్యం మీద మాకు రావాల్సిన శిస్తు ఏదైతే పన్ను ఏదో మాకు కట్టేయమని కాకతీయ రాజులు ఒత్తిడి చేశారు. పగిడిద్రాజు ఏమనంటే, ప్రజలను పీడించి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ కన్నీళ్లు పెట్టించి నేను ఈ పన్నుని కట్టలేను అని చెప్పాడు పగిడిద్రాజు. అంతేకాక తన రాజ్యం సొంతరాజుగా పడుతున్నాడు, నా రాజ్యాన్ని నేను మీకైతే సామంతరాజుగా ఉండను, స్వతంత్రరాజ్యంగా నేను ప్రకటించుకుంటున్నాను, నేనే సొంతంగా పరిపాలించుకుంటాను అని అన్నాడు అన్నమాట. అసలే పగిడిద్రాజు కోపంతో ఉన్నాడు ప్రతాపదుడు. ఎందుకు, తన మామకు ఆశయం ఇచ్చాడని. ఈ పనితోటి ఎప్పుడైతే నేను స్వతంత్రరాజ్యంగా ప్రకటించుకున్నాను, నా కష్టాలేవో నేనే పడతాను, నేనే పరిపాలించుకుంటా అన్నాడో అప్పుడు యుద్ధం ప్రకటించాడు ప్రతాపదుడు. అతని మంత్రి యోగందర్రాయని నాయకత్వంలో సైన్యం లక్కవరం వద్ద స్థావరం ఏర్పరుచుకుంది. యుద్ధం ప్రకటించి ఆ పగిడిద్రాజు వస్తాడు. ప్రతాపదుడి యొక్క మంత్రి యోగందరాయనుడు అనే నాయకత్వంలో సైన్యం అంతా కూడా లక్కవరం దగ్గర స్థావరాన్ని ఏర్పరచుకుంది. స్థావరం అంటే అక్కడికి వచ్చి ఉన్నారనమాట. అప్పుడు వీరోచిత పోరాటం ఎలా జరిగింది, మరి యుద్ధం ఎట్లా చేశారనేది మనం తర్వాత పాఠంలో చెప్పుకుందాం చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ క్లాస్. బాయ్.